ఎస్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుండి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అత్యధికంగా పేదలుండే దేశం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. నైజీరియాని దాటిపోయినాం మనం ఇవాళ పావర్టీలో. అట్లాంటి భారతదేశం, ఇంకా ఎదుగుతున్న దేశంగా ఉన్న భారతదేశం, అత్యధిక పేదలున్న దేశం, ఇవాళ అత్యధిక అన్నార్థులున్న దేశం, హంగర్ ఇండెక్స్లో 113 ర్యాంకులో ఉన్న దేశంలో పేదలకి 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తుంటే నిందాపూర్వకంగా మాట్లాడే పాలకులు ఉండడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక అద్భుతమైన సమతూకం, డెవలప్మెంట్ వెల్ఫేర్ని ఈక్విటబుల్గా ఈక్వల్గా మేనేజ్ చేస్తూ ఈక్వానిమిటీతో సమతూకాన్ని పాటిస్తూ డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో టాప్ 5లో ఉంది తెలంగాణ. ఇంకోవైపు ఫిస్కల్ ప్రూడెన్స్ని ఎగ్జిబిట్ చేసే విషయంలో, ఫిస్కల్ ప్రూడెన్స్ అంటే అప్పుల విషయంలో కానీ ఇంకోటి కానీ పెరుగుతున్న వృద్ధి రేట్కి అప్పులకు కూడా ఒక సమతూకాన్ని పాటిస్తూ, ఆర్బీఐ చెప్పేది ఏంటి, డెట్ జిఎస్డిపి రేషియో చూడాలంటారు, అప్పులు జిఎస్డిపి యొక్క నిష్పత్తి చూడాలంటారు. అందులో బాటమ్ 5 స్టేట్స్లో ఉంది తెలంగాణ, 28 స్టేట్స్లో 23rd ర్యాంక్లో ఉంది తెలంగాణ డెట్ జిఎస్డిపిలో, అదే వృద్ధి రేట్లో టాప్ 5లో ఉంది. అంటే ఇంత అద్భుతమైన సమతూకం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒకవైపు వెల్ఫేర్ రూపంలో ఈరోజు పేదలని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న తెలంగాణ, సంక్షేమానికి ఒక మాటలో చెప్పాలి అంటే కేసీఆర్ గారి పరిపాలన, 9.5 సంవత్సరాల పరిపాలన సంక్షేమానికి స్వర్ణయుగం, అభివృద్ధికి పెద్దపీట, ఈ రెండు కూడా ఈ సమతూకం, అరుదైన సమతూకం మీకు కనబడుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో టాప్ 5 స్టేట్స్లో ఉంటుంది తెలంగాణ. కొంతమంది మాట్లాడతారు అప్పుల పాలు చేశారు కేసీఆర్ గారు. వాస్తవం ఏంటి, కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ కొత్త నుంచి ఈరోజు వరకు తీసుకుంటే, ఒక పైసా అప్పు చేస్తే దాన్ని ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టారు. ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలబడ్డ మిషన్ భగీరథ కార్యక్రమం 40,000 కోట్ల రూపాయలతో చేస్తే, అప్పు తీసుకొచ్చి ఇంటింటికి తాగునీళ్ళిచ్చే ఒక పని చేశారు. ఇట్స్ అ ప్రొడక్టివ్ సెక్టర్, బికాస్ మంచినీళ్ళ మీద పెట్టిన ఖర్చు వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అల్టిమేట్గా మంచినీళ్ళ మీద పెట్టిన ఖర్చు ఇట్ విల్ పే ఆఫ్, ఇట్స్ అ ప్రొడక్టివ్ సెక్టర్. రెండవది, కేసీఆర్ గారు డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎక్కడ, ఇరిగేషన్ మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద, మిషన్ కాకతీయలో చెరువుల మీద. వీటి వల్ల ఈరోజు సంపద సృష్టించబడుతూ ఉంది, సంపద పునరుత్పత్తి అవుతున్నది. ఇవాళ ఒక్కొక్క రూపాయి మనం పెట్టే పెట్టుబడి ఉత్పాదక రంగంలో కనుక పెడితే తిరిగి మళ్ళీ మన రాష్ట్ర సంపద పెరుగుతుంది, రాష్ట్రానికే తిరిగి సంపద సృష్టించబడుతుంది. మూడవది, విద్యుత్ రంగంలో పెట్టారు కేసీఆర్ గారు. విద్యుత్ రంగంలో ఈరోజు 7,700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న తెలంగాణ 2024 సంవత్సరం నాటికి 26,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని చేరుకోబోతా ఉంది అంటే మరి అందులో పెట్టుబడులు పెట్టడం వల్లనే కదా. ఇవాళ పక్కనున్న కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇవ్వలేక అవస్థపడుతున్నది అక్కడ ప్రభుత్వం. అక్కడ మాటలేమో పెద్ద పెద్దవి చెప్పినారు, 9 గంటల కరెంట్ అని ఇంకోటని, 5 గంటలు ఇవ్వలేక నానా అవస్థపడతా ఉంది. కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు, మేము తప్పు చేసినాము, లెంపలేసుకుంటున్నాము, దయచేసి మీరు ఆ తప్పు చేయవద్దని కొడంగల్లో, గద్వాల్లో, నారాయణపేటలో వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు నిరాటంకంగా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం రైతులకి తెలంగాణ. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులు నేను కోరేది ఒకటే, ఆలోచించమని ప్రార్థించేది ఒకటే. మనము చాలా ప్రభుత్వాలు చూసాం ఇదే రాష్ట్రంలో, మీరు కూడా ఇదే రూమ్లోంచి ఎంతోమంది పార్టీలను, ఎంతోమంది నాయకులను ఇంటర్వ్యూలు చేసినారు, మీట్ ద ప్రెస్ పెట్టినారు, ఎలక్షన్లు చాలా చూశారు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన బహుశా నేను పుట్టినప్పుడు ఆయన ఈ వృత్తిలోకి అడుగు పెట్టినట్టున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు 47-50 ఏళ్లలో ఎంతోమందిని చూశారు, ఎన్నో ప్రభుత్వాలను చూశారు. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ప్రభుత్వాలలో చాలా సందర్భాల్లో సమతూకం లోపిస్తుంది, సమతుల్యత లోపిస్తుంది. ఉదాహరణకి ఆనాడు ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉండేది, పేర్లు నేను చెప్పను అనవసరం, వాళ్ళు మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. వాళ్ళు ప్రో ఐటీ, ప్రో బిజినెస్, ప్రో అర్బన్ ఫోకస్తో పోయారు. ఆ తర్వాత వారిని ఓడించి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, వారు ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పువర్ ఫోకస్తో పోయారు. ఇవాళ తెలంగాణలో అరుదైన సమతూకం ఏంటంటే మీకు రెండు కనబడతాయి. ఇటు అర్బన్ డెవలప్మెంట్లో తెలంగాణ పట్టణ ప్రగతిలో భారతదేశంలో 2nd హైయెస్ట్ అవార్డ్స్ వస్తాయి, స్వచ్ఛ సర్వేక్షన్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డ్స్ వస్తాయి. పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్లో 2.5% జనాభా తెలంగాణ భారతదేశంలో, కానీ మనకు 30% జాతీయ అవార్డులు వస్తాయి పంచాయతీ అవార్డులు. ఇటు పల్లెలు బాగుపడుతున్నాయి, అటు పట్టణాలు బాగుపడుతున్నాయి. ఒకవైపు పారిశ్రామిక రంగం తీసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ఈజ్ ఇన్ టాప్ 3. పరిశ్రమలను అట్రాక్ట్ చేయడంలో కానీ, విధానాల్ని సరళీకృతం చేయడంలో కానీ వీఆర్ లీడింగ్ స్టేట్, ప్రోగ్రెసివ్ స్టేట్గా, ప్రగతిశీల రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ఘనత సంపాదించుకుంది తెలంగాణ. ప్రపంచంలోని ఎన్నో ఐటీ కంపెనీలకి, లైఫ్ సైన్సెస్ కంపెనీస్కి ఇవాళ
కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది తెలంగాణ. అదే మాదిరిగా పారిశ్రామిక రంగంలో ఒకవైపు దూసుకుపోతున్నాం, మరొకవైపు పర్యావరణాన్ని కాపాడేది కూడా సమతూకాన్ని పాటిస్తున్నాం. 7.7% గ్రీన్ కవర్ పెరిగి, 7.7% పచ్చదనం పెరిగి, మొత్తం భారతదేశంలోనే ఒక అరుదైన ఘనత 513,000 ఎకరాల కొత్త అడవిని సృష్టించింది తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా. ఇది ఒక అరుదైన సమతూకం. అటు డెవలప్మెంటు, ఇటు వెల్ఫేరు, అటు రూరల్ డెవలప్మెంటు, ఇటు అర్బన్ డెవలప్మెంటు, ఇటు పర్యావరణం, పరిశ్రమ, అదే మాదిరిగా మరి ఎన్నో రంగాల్లో. ఐటీ ఉదాహరణగా తీసుకుంటే 56,000 కోట్ల ఎగుమతులున్న తెలంగాణ 2014లో ఈరోజు 241,00 కోట్ల ఎగుమతులకు ఎగబాకింది. అంటే ఆల్మోస్ట్ 400% గ్రోత్ ఇన్ 9.5 ఇయర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఇక్కడ ఐటీ ఎగుమతులు 56,000 కోట్లు. అదే పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి చూస్తే, లాస్ట్ ఇయర్కి, ఇయర్కి చూస్తే, లాస్ట్ ఇయర్ 2021-22 and 2022-23కి తేడా చూస్తే కరెక్ట్గా ఆనాటికి ఈనాటికి పెరిగిన ఐటీ ఉత్పత్తులు ఎంత అంటే 57,000 కోట్లు. అంటే 1989 నుంచి 1989 నుంచి 2014 వరకు ఎంతైతే ఐటీ రంగంలో ఎక్స్పోర్ట్ ఎగుమతులు పెరిగినాయో ఒక్క సంవత్సరంలో తెలంగాణ అంత పరిమాణం సాధించింది. 56,000 కోట్లు రాష్ట్రం వచ్చే నాడు 21-22, 22-23 వ్యత్యాసం చూస్తే 57,000 కోట్లు. దట్ ఈస్ తెలంగాణ. ఐటీ రంగంలో మన గ్రోత్ అట్లా ఉంది. అదే మాదిరిగా ఇంకోవైపు వ్యవసాయం, మెయిన్ స్టే ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇస్ అగ్రికల్చర్. 60-65% డైరెక్ట్గా ఆధారపడేది వ్యవసాయం. వ్యవసాయంలో 68,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే తెలంగాణ 2014లో వరిధాన్యం ఈరోజు దేశానికి ధాన్య భాండాగారమైంది, దేశానికి అన్నపూర్ణ అయింది. పంజాబ్ని, హర్యానాని తోసి రాజని ఇవాళ అగ్రభాగానికి ఎగబాకింది తెలంగాణ. 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ అరుదైన సమతూకం, రూరల్ అర్బన్, ప్రో బిజినెస్ ప్రో పువర్, అదే మాదిరిగా ప్రో అగ్రికల్చర్ అండ్ ప్రో బిజినెస్, ఈ అరుదైన సమతూకాన్ని సాధించిన సమతుల్య రాష్ట్రం తెలంగాణ. ఇవాళ తెలంగాణలో ఏ మూలకైనా పోండి మీరు, సంపద పెరిగింది, ప్రజల సంపద పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది. ఓవరాల్గా అందుకే తలసరి ఆదాయం దేశంలోనే అగ్రభాగానికి వచ్చింది. ఎందుకు ఓటేయాలి కేసీఆర్ గారికి అంటే, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి అంటే, ఒకటి కాదు, నేను 1000 కారణాలు చెప్తాను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా 2 పర్యాయాల అవకాశం ఇచ్చిన తర్వాత 3వ సారి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా, గర్వంగా, గొప్పగా చెప్పే పరిస్థితి ఉండాలి, మేము ఈ పని చేసినాము కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పాలి. కానీ ఇవాళ మాకు, మా మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థులకు తేడా చూడండి. మేమేమో ప్రగతి నివేదికలు సమర్పించి ఏ నియోజకవర్గానికి ఏం చేసినాం, ఏ గ్రామానికి ఏం చేసినాం, ఈ రాష్ట్రానికి ఏం చేసినాం, ఏ రంగంలో ఏం సాధించినాం అని చెప్పి ఓటడిగే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ వాళ్ళు, మా ప్రత్యర్థులు, ఒకరు బీజేపీ, 9.5 ఏళ్ళు కేంద్రంలో ఉన్నారు, తెలంగాణకు చేసింది గుండు సున్నా. ఇక్కడ నుంచి తీసుకున్నదే ఎక్కువ తప్ప ఇచ్చింది తక్కువ. ఏం చేసిండ్రు తెలంగాణ కంటే చెప్పే పరిస్థితి లేదు. అందుకే నిందాపూర్వకమైన మాటలు, వ్యక్తిగత దాడులు, అయితే జుమ్లా లేకపోతే హమ్లా, ఇదే తప్ప వాళ్ళకు తెలిసిందేమీ లేదు. అయితే జుమ్లా లేకపోతే హమ్లా, ఇది వాళ్ళ నీతి. ఇక కాంగ్రెస్, ఇట్స్ ఎ పార్టీ దట్ ఇస్ బీన్ ట్రైడ్, టెస్టెడ్ అండ్ డస్టెడ్. కాంగ్రెస్ కొత్తదేం కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కొత్త పార్టీ కాదు. ఇట్స్ ఎ పార్టీ దట్ ఇస్ బీన్ ట్రైడ్, టెస్టెడ్ అండ్ డస్టెడ్. అంటే చెత్తబుట్టలో పడేయబడ్డ పార్టీ. 11 పర్యాయాలు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా కరెంట్ ఇవ్వని పార్టీ, తాగునీరు ఇవ్వని పార్టీ, సాగునీరు ఇవ్వని పార్టీ, ఇవాళ ఏదో చేస్తానని చెప్తే ప్రజలు నమ్మేంత అమాయకులు నేనైతే అనుకోను. అన్నింటికి మించి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే, ముంచిందో కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఆనాడు పరాధీనతలోకి నెట్టింది కాంగ్రెస్. 56లో ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, ఆనాడు వారు వంచబడి ప్రజల్ని వంచి 1956లో ఒక ఘోరమైన తప్పు, చారిత్రక తప్పిదం వాళ్ళు చేయడం జరిగింది. చేసిన పాపానికి 58 ఏళ్ళు. ఒక తప్పు చేస్తే 58 ఏళ్ళు ఇబ్బంది పడి ఆ తప్పు నుంచి బయటికి పడడానికి 58 ఏళ్ళు నానా తంటాలు పడాల్సి వచ్చింది తెలంగాణ ప్రజానీకానికి. 56లో ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెసు. 68లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యశక్తితో 370 మంది పిల్లల్ని, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్.
మళ్ళీ 1971లో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజలు తమ గొంతు వినిపిస్తే 14 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 11 మంది పార్లమెంట్ సభ్యులను ఆనాడు తెలంగాణ ప్రజా సమితిని గెలిపించి ఆనాడు చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, ఇంకా ఇతర పెద్దలు వారు తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా ఆనాడు తృణీకార భావంతో వాళ్ళందరినీ కూడా అనగదొక్కి ఆనాడు మళ్ళీ తెలంగాణ ప్రజల గొంతు నులిమింది 1971లో కాంగ్రెస్. సరే మధ్యలో చాలా చెప్పారు, 20 సూత్రాలు అన్నారు, 5 సూత్రాలు అన్నారు, 6 పాయింట్ ఫార్ములా అన్నారు, మళ్ళీ ఇలా 6 గ్యారెంటీలు అంటున్నారు. ఆ రోజు 6 పాయింట్ ఫార్ములాను అమలు చేసింది లేదు, 20 పాయింట్లను నిలిపింది లేదు, ఆనాడు గొంతు నిలిపారు, మళ్ళీ ఈరోజు కొత్త రూపంలో కొత్త వేషంలో మళ్ళీ డ్రామా. 2004లో కూడా మాట ఇచ్చి 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను తీవ్రంగా వేధించి హింసించి ఆఖరికి 100 మందిని బలిగొని 100 మంది పిల్లల ప్రాణాలు తీసుకొని చివరికి నా మాట కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బలిదేవత సోనియాగాంధీ గారు, బలిదేవత నేను అంటలేదు, దయచేసి నాకు ఆపాదించకండి, స్వయంగా పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాట బలిదేవత, 100 మంది పిల్లల్ని బలిగొన్న బలిదేవత అని చెప్పినాడు ఆయన. తీసుకొని చివరికి అనివార్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడంతో ఆంధ్రాలో ఎట్లాగో కాంగ్రెస్ కూలింది, కుప్పగూలిపోయింది, ఇక్కడన్నా 4 సీట్లు వస్తాయేమో అని ఆశతో ఇచ్చింది కాంగ్రెస్ తప్ప రాజకీయ పరంగా ఒక స్వార్థం కోసం ఇచ్చిందే తప్ప ఇవాళ చేసిందేమీ లేదు. నేను ఇక్కడికి వచ్చిన మిత్రుల్ని కానీ నేను మిమ్మల్ని అందరినీ కానీ అడిగేది ఒకటే, అల్టిమేట్గా ఏ పార్టీకైనా ధైర్యం ఉండాలి, ఏం జరిగింది చెప్పే ధైర్యం ఉండాలి, ఏం చేశామో చెప్పే ధైర్యం ఉండాలి, భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా చెప్పాలి. మేము చేసింది స్పష్టంగా మీ కళ్ళ ముందుంది, మున్సిపాలిటీలు బాగా చేసినాం, పట్టణాలు బాగా చేసినాం, పల్లెలు బాగా చేస్తున్నాం, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ దేశానికి ఆదర్శమైనాయి. ఐటీ రంగంలో మా గ్రోత్ ఈరోజు ఎట్లా ఉంది అంటే బెంగళూరుని తోసి రాజన్నది హైదరాబాద్, గత 2 సంవత్సరాలుగా బెంగళూరుని దాటిపోయింది హైదరాబాద్. పోయిన సంవత్సరం భారతదేశంలో సృష్టించబడ్డ అన్ని ఉద్యోగాల్లో 3వ వంతు ఉద్యోగాలు పోయిన సంవత్సరం హైదరాబాద్ నుంచి వచ్చినాయి. 1/3 ఆఫ్ టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు నాస్కామ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ, 1/3. 450,000 ఉద్యోగాలు సృష్టించబడితే 150,000 ఉద్యోగాలు తెలంగాణలో, 146,000 ఉద్యోగాలు బెంగళూరులో. ఈ సంవత్సరం అది ఇంకా బెటర్ ఉంది, లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 33%, దిస్ ఇయర్ ఇట్స్ 44%. సో ఈ రకం